లేదు అది మీ డ్రమ్ మా దగ్గర లేదు, లోపల మా బాత్రూమ్ లో ఉంటే సేమ్ అట్లా డ్రమ్మే. అది తెచ్చి బయట పెట్టి ఆ రోజు ఇల్లు శుభ్రం చేసే రోజు నీళ్లు పట్టుకున్నాం. మాదే ఆ డ్రమ్ము, మేము నీళ్లు పట్టుకున్నాం. నీ డ్రమ్ముకు మొత్తం మొత్తం మా కొంచెం ఎక్కడ తర్వాత రా చూపిస్తాడా. అది మా డ్రమ్ ఆ రోజు మా మామ వాళ్ళు ఇల్లు సర్దేటప్పుడు బయట పెట్టి నీళ్లు పట్టాం మేము దానికి. అది మీది కాదు, నీ దానికి మొత్తం చుట్టూతో గోసింటది కదా, అలా గోసి మాది అట్లా కాదు, మా చిన్న మూతలానే ఉంటది అంతే. కాళ్ళు అంటే తర్వాత వచ్చి చూసుకో, అది తప్పే ముందు వచ్చి చూడు ఆ డ్రమ్ము. అది మాదిలే. హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈరోజు అయితే మేము ఇంటికి పెయింట్ వేద్దామని చెప్పేసి ముందు బ్లాగ్లో చూపించాను కదా పెయింట్ అవి కొనుక్కొచ్చామని. సో ఇవన్నీ పెయింట్ వేసాయి అన్నమాట. అప్పుడు పెళ్ళప్పుడు వేసినవన్నీ పైన ఉంటే అవన్నీ తీస్తున్నారు మా వారు. సో ఈరోజు పెయింట్ వేయాలి, మేమిద్దరం ఈరోజు పెయింటర్లం. సో ఎలా వేస్తామో చూడాలి. ఎవరైనా మనుషులు పెట్టుకొని వేపిస్తాము అంటే మళ్ళీ వాళ్ళకు అమౌంట్ పే చేయాలి కదా, సో ఎందుకులే అని చెప్పేసి వద్దనుకున్నాం అన్నమాట ఇద్దరం. ఫస్ట్ యాక్చువల్గా తీసుకొస్తానన్నాడు. అది ప్లేట్ ఉండాలి, నువ్వు అడిగావు కదా వాళ్ళ దగ్గర, అది ఉండాలి. నేను పోయినసారి చూశాను. సో ఎవరైనా తీసుకొస్తే అమౌంట్ అవుతుంది ఎందుకులే అని చెప్పేసి మేమిద్దరమే వేసుకుందామని ఇద్దరమే వేస్తున్నామండి. ఇప్పుడున్న బడ్జెట్లో మేము చేసుకోవడమే కరెక్ట్ కదా అని నేను అనుకుంటున్నా. యాక్చువల్గా చెప్పాను కదా తీసుకొస్తాను అన్నాడు, బట్ కానీ ఏమైందంటే అది వేరే పని ఉండి బయటకు వెళ్ళిపోయాడనమాట. సో వాళ్ళు ఏమో మరి ఇంక వాళ్ళు అటు వెళ్ళిపోయారని చెప్పేసి తీసుకొని రాలేదు. సో చూడాలి, వీడియో చివరి చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. సరే చూద్దాం, అడిగేసి రాను అయితే. రోలర్ తెస్తా బ్రష్లు తెస్తా? వాటర్ బ్రష్ తీసి అది రోలర్ తీయండి. ఒక రౌండ్ అంతా మ్యాక్సిమం అయిపోయింది వాళ్ళంతా, డబ్బు రెండో రౌండ్ వేస్తున్నారు అనుకున్నట్టు నక్కు. మా తెగింది చేతులు ఎడి. మనం ఇంతేనా కట్టేనా? కట్టాలి, బోడా ఏంది ఆ వాటర్ది చిన్నది, నువ్వు చూసావు చూసావా, నువ్వు చూసావు వాటర్ది, అది చిన్నది బాటిల్ కొనుక్కొచ్చు కావాల్సింది చేతిలో కడుక్కోడానికి, అదే కడుక్కునేది. చేయి పెట్టు, ఇంకా ఏమవుతుంది మరి చిన్నగా. మంచాలు మీద ఇవన్నీ తీసేమే, అవన్నీ ఇట్లా మొదలు పెడతానులే మొదలు పెట్టు.
నెయ్యి మొదలు పెడతాను ఇక కుర్చీ ఇది గోడకి అయిపోతే నీకు కనిపిస్తాను గోడలకు రోల్ చేద్దు అది కనిపిస్తే నా పక్క గోడకి వేస్తా ఉండేదాన్ని ఫోన్ నేను వేస్తా దిగు అది ఒకటి లేకపోతే ఇది ఓపెన్ చేస్తాను ఏది పిల్ల కింద పడకుండా చేయమన్నా నీకు కింద పడకూడదు తీసుకో బాక కలుస్తావు తీసుకోకూడదు అంత ముందు బాక ఊరకుండా తీసుకెళ్ళి లేదంటే తీసుకో దాంట్లో బ్రష్ లో ఉండిపోద్ది అదంతా ఏదో క్యాన్ ఇది ఏదో మొత్తం పోసేసి ఎత్తి పక్కన పెట్టాల్సిందట ఇంకో చిన్న బకెట్ ఉంది దాంట్లో వేయాల్సింది కదా మొత్తం కలపకుండా ఇదంతా కలపాలి కలపాలి కానీ ఇప్పుడు కుదరటం లేదు కదా వాటర్ వేస్తా వాటర్ కాదు బాత్రూమ్ పెద్ద బకెట్ పిల్ల ఎవడి పైన వాడు చెప్తేనే ఇందా సో ఫస్ట్ మేము ఆ బార్డర్స్ ఉన్నాయి కదా సో ఆ బార్డర్స్ వేసుకుంటూ వచ్చామన్నమాట ఇటే కనిపిస్తున్నట్టు కనపడాలి ఈ బార్డర్లు ఉన్నాయి కదా ఆ బార్డర్కి వేసుకుంటూ వచ్చాము ఆ బార్డర్స్ అన్నీ నేను వేసుకుంటూ వచ్చాను అది ఏమో ఇక్కడికి గోడలకి వేస్తున్నారు ఫస్ట్ అదే ఫస్ట్ కోటింగ్ అంటారు కదా ఫస్ట్ కోటింగ్ అనేది వేసామండి సో ఫస్ట్ కోటింగ్ వేసరికి మనకు కొంచెం నెరలు కనిపిస్తుంది అనమాట అక్కడక్కడ గోడ చూస్తున్నారా ఎందుకంటే ఈ గోడలకి మక్కు లేదు ఫస్ట్ మెయిన్ సో అందుకని చెప్పేసి అలా ఉంది మనకైతే అంత లేదు మక్కు లేదు కాబట్టి ముందు మెయిన్ అది అక్కడ కూడా నీకు ప్లేస్ పైన వేయాల దివాన్ పెట్టాలి జరుపుకోవాలి ఎక్కాలి ఇప్పుడు నేను పైకి మళ్ళీ అక్కడ వేసి వేస్తున్నా సో ఫస్ట్ రౌండ్ వేసాడు ఫస్ట్ కోటింగ్ వేసాడు రెండో కోటింగ్ వేస్తే తర్వాత అంటే మొత్తం అన్ని గదులు అన్నిటికీ వేసిన తర్వాత తర్వాత రెండో కోటింగ్ వేయచ్చు అని చెప్పేసి ఆగామన్నమాట ఫస్ట్ కోటింగ్ అవ్వాల నువ్వు ఇక్కడ వేసావు మరి మూల కలిపి చూడు అసలు కలిపావా అది అసలు కలిపావా నేను ఇలా ఎనిమిది నలభై అని చెప్పానా 8:44 ఈరోజు నిద్ర లేదు ఇక్కడ ఇక్కడ ఇంట్లో ఉంది చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ పెడుతున్నాను ఎవరు ఏమనుకోవద్దండి దయచేసి ఈ మధ్య కొంచెం ఇంటి పని చేసి బాగా అలసిపోయాము సో అందుకని బాగా అంటే
ఎక్కువ రోజులు అయిపోయింది బయటగా, సో కొంచెం గ్యాప్ తీసుకుందాంలే అని చెప్పేసి గ్యాప్ తీసుకున్నాను అనమాట వీడియోస్ పోస్ట్ చేయడానికి. బద్ధకం ఏర్పడిపోయింది మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేయడానికైనా అండ్ యూట్యూబ్ జోలికి వెళ్ళాలన్నా, ఎందుకంటే బాగా ఎక్కువ స్ట్రెస్ అయిపోయాము. ఇల్లు ఈ రోజుకి కూడా మేము ఇంకా ఇల్లుని సర్దుతూనే ఉన్నాం అనమాట. అస్సలు ఈరోజు ఇంకా ఇంటి పని అయిపోయింది అనకూడదండి, ఎక్కడివి ఎక్కడ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి వీడియోస్ పెట్టాలన్న ఓపిక లేదనమాట. సో అందుకని అసలు యూట్యూబ్ జోలికే వెళ్ళట్లేదు. సో చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేద్దాం. మళ్ళీ చాలామంది చూస్తుంటారు అసలు మనం ఎలా ఉన్నామా ఏంటి, మనం బాగలేనప్పుడు చూపించిన దానికంటే మనం బాగున్నప్పుడు కూడా చూపిస్తే మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో ఇంకా అలానే ఉన్నాం అనుకుంటారు కదా అని చెప్పేసి ఒక చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నాం. సో ఫైనల్గా ఇంటికి అయితే పెయింట్ అవంతా వేయడం అయిపోయింది అనమాట. సో ఆల్మోస్ట్ ఇది అయిపోయేసరికి నైట్ 2 అయింది. సో అప్పటి వరకు మేల్కొని ఒక్కరోజులో పెయింట్ అయిపోయి పెయింట్ వేయడం అయిపోయింది. కానీ బట్ ఆ పని చేసేసరికి అండి ఎక్కడివక్కడ అసలు నేనైతే ఒక వారం రోజులు సరిగ్గా అన్నం కూడా తినలేదు. ఎందుకంటే ఇవన్నీ పెయింట్ వేసాక ఎక్కడివక్కడ పెట్టేసాము, ఏం చేయాలి, ఎలా సర్దుకోవాలి అన్న ఒక థాట్ తోటి అసలు ఏం అర్థం కాలే నాకు ఫస్ట్. బట్ ఏదో పెయింట్ అయితే వేసాం కానీ గబగబగబగబా తర్వాత ఇల్లు సర్దుకోవడానికి కానీ ఇంట్లో సామాన్లు పాడైపోయిన దానికి కానీ నాకు ఏ ఆలోచన రాలా. ఏదో ఉన్నామంటే ఉన్నాం, ఏదో ఆలోచిస్తూ ఉన్నాం. సో ఇంకా మనకు పెద్ద రూమ్కి అండ్ పంచకేమో లైట్ కలర్ వేసామన్నమాట. ఇంకా వంటగల్లి డార్క్ కలర్ వేసాను. ఎందుకో నాకు ఈ కలర్ అంటే కొంచెం మనకి డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా బాగుంటాయి కదా. సో అట్నే ఇంటికి కూడా ఇది ఒక చీర లాంటిదే కదా రంగు అనేది, అందుకని చెప్పేసి తెచ్చాను. బట్ వేసాక లుక్ వచ్చింది వంటగదిలో. బట్ కానీ నేనైతే ఇప్పుడు అన్నం తింటున్నాము. ఎగ్జాక్ట్గా టైము చూడండి, కనపడిందా కనపడలేదా? టైం కనపట్టండి. ఓకే 11:12. అయింది. ఇప్పుడు తింటున్నాం అన్నం. అది ఇక్కడ చూసావా, అర్ధరాత్రి వేళల్లో వర్షం పడవచ్చు అంట వియ్యవాళ్ళు. అర్ధరాత్రి వేళల్లో అలర్ట్ రాలేదమ్మా, అలర్ట్ అయితే భయం వేస్తుంది. అసలే ఈ దేని గురించి అది ఫోన్ కింద క్రాస్ అయింది కాదు. అందరి టైము 1:37. డేట్ కూడా మారింది. ఎప్పటికైంది ఎప్పటికైంది మన పని, ఇంకా కాస్త పెండింగ్ ఉంది. చూసుకొని రేపు మార్నింగ్ చేసుకుంటే సరిపోద్ది. సీలింగ్ దానికి కూడా రోల్తో చేద్దాంలే, రోల్ వేద్దాం. కింద పడిద్ది లేకుంటే రోల్ వేసి రేపు మార్నింగ్ పెయింట్ తెచ్చి వైట్ పెయింట్ 2 లీటర్లు సరిపోద్దా? ఇవన్నీ ఏంటో మొత్తం గబ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 
ఇప్పుడే కదా టైం చెప్పాడు మారు, టైం 1:30 అయిందని. సో ఇప్పుడు పాదపూరి అయింది అనమాట. ఎంత టైం అయినా కానీ ఫోన్ చూసుకుంది నిద్రపో అసలు నువ్వు. సర్దు లేదు ఇవన్నీ, నీకు నిద్ర రాకపోతే ఇప్పుడు సర్దు లేసి అదొకండి. టైం పాదు ఒక 2:50 అయింది ఇంకా ఫోన్ చూసుకున్నావు. పడుకోవచ్చుగా మళ్ళీ పొద్దున్న లేవా? మళ్ళీ ఫోన్ చూడు అసలు, ఫోను ఫోను ఫోన్ చూసుకుంటా. కొంచెం లోపల పెట్టుకో అది పడుకో. తీసుకోండి ఇంకా తెల్ల పడుక
No.